टीआरसी की व्यतिरेक कड़प जिला पोर्मामिल्ला पट्टणंलो एपीएसटीयू आध्वर्यंलो प्रभुत्व उद्योग उपाध्यायुलु गांधी बोम्म सेंटर नुंडि अंबेडकर् सर्किल वरकु भारीगा र्याली निर्वहिंचारु। ఈ ర్యాలీలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ వాక చంద్రశేఖర్, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ బాలరాజు పలువురు పాల్గొన్నారు। నూతనంగా అమలు చేసిన పిఆర్సీని రద్దు చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। రీజనల్ కన్వీనర్ కేపుల్లయ్య, ఎస్టీయూ పోర్మామిళ్ళ మండల అధ్యక్షులు వివి కృష్ణారెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ, అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీ ఫిట్మెంట్, పదవీ విరమణ వయసు పెంపు వంటి నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ లోకం గతంలో ఎప్పుడూ లేదని వారు ఆరోపించారు। అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా కంటే తక్కువ ప్రకటించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని వారు ఆరోపించారు। అర్థం పర్థం లేని పిఆర్సీ మాకు వద్దు వద్దని చెబుతున్నప్పటికీ మూడు సంవత్సరాల పైగా ఎంతో మందిని సంప్రదించి శాస్త్రీయంగా రూపొందించిన సంతోష్ మిశ్రా నివేదికను ప్రక్కన పెట్టి వారం రోజుల్లో ఐఏఎస్ కమిటీ తయారు చేసిన రిపోర్టర్ను అమలు చేయడం చాలా దారుణమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు। ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చేది మన ప్రభుత్వము, అసలు ఉద్యోగాలు ఏది డీఎల్ కానీ ఏది కానీ రోడ్డు మీదకి రావాల్సిన లేదు, వాళ్ళ మనసులో ఉన్నదే ఎమ్మటే ఇచ్చేస్తాము, ఎలాంటి ఇబ్బందులు జరగవు, మంది ఫ్రెండ్లీ ప్రభుత్వము, ఉద్యోగస్తుల ప్రభుత్వము అని చెప్పి ఉన్నారు। ఉద్యోగం వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం లోపలనే సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చారు। అదేవిధంగా ఈ మామూలుగా సంక్షేమ పథకాలన్నీ ఉద్యోగస్తులు అమలు చేస్తారు కాబట్టి వీళ్ళు మా కుటుంబము అందరం కలిసిమెలిసి పనిచేస్తాము, అందరూ ముందుకు పోదామని చెప్పి ఉన్నారు। ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరమైనా కానీ సిఎస్ ఇది సిపిఎస్ రిపోర్ట్ రద్దు చేయలేదు, మరియు కూడా ఎలాంటి డిఎల్ను ఏడు డిఎల్ను పెండింగ్లో ఉంచారు, ఏ కార్యక్రమాలు కూడా సక్రమంగా అమలు చేయడం లేదు। మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగస్తులు యూనియన్లు రెండున్నర సంవత్సరం ఓపిక బట్టి ఎంతో సమయంగా అవకాశాలు ఎన్నో ఇచ్చినాయి, అయినా కానీ కూడా ఈనాటి కూడా ఏది అడిగినా కానీ మామూలుగా ఇవ్వలేదు। గత ప్రభుత్వం 42 ఫిట్మెంట్ ఇచ్చింది, 43 ఫిట్మెంట్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చేసి 27 ఐఆర్ కూడా ఇవ్వకుండా కేవలం 23 ఇస్తే అది 19 కూడా సరికాదు। అదేవిధంగా హెచ్ఆర్ఎస్ టాబ్లెట్ గత ప్రభుత్వం విరిగైన ఇచ్చింది, ఇప్పుడు మాత్రం అన్ని 8, 16, 24 ఇలాంటి ఇస్తూ ఉంటారు, అదేవిధంగా హెచ్ఆర్ఎస్ టాబ్లెట్ తగ్గిస్తూ ఉంటారు, ఇంకా పోతే కాంట్రాక్ట్ ఎక్స్చేంజ్ చేసినట్టు కానీ మామూలుగా సచివాలయ ఉద్యోగులు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ వార్డు ఉద్యోగులు కానీ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తామన్నారు। అదేవిధంగా పెన్షనర్స్ కూడా జీతాలు సరిగేయడం లేదు, పెన్షనర్స్ 70 ఏళ్ళు దాటితే వాళ్ళకు ఫుల్ స్కేల్ వస్తా ఉంది, అది కూడా తీసేయమంటున్నారు। ఏ అంశాలు తీసుకున్నా ప్రతి అంశంలో కూడా ప్రభుత్వము ఏది 4 అడుగులు ముందుకేసి 10 అడుగులు వెనక్కి వస్తా ఉంది, ఉద్యోగులు ఎంత సమయం చేసి ఎంత అడిగినా కానీ రివర్స్ సెండింగ్ పద్ధతిలో పోతా ఉంది, ఉద్యోగులను మాత్రం చాలా ఇబ్బందులు గురిచేస్తూ ఉంది, పై నాయకులను యోధాభితంగా మభ్యపెట్టి కింది నాయకులను వాళ్ళ ఆలోచనలు తీసుకోకుండా మామూలుగా సిఎస్ రిపోర్టు దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి పిఆర్సీ రిపోర్టు తయారు చేస్తే ఇసీ పక్కన పెట్టేసి సిఎస్ రిపోర్ట్ తీసుకొచ్చి వాటికి ఏమి దాని అంత సంబంధం లేకుండా ఇస్తూ ఉంది। పిఆర్సీ పెరగాలి కానీ జీతం ఎప్పుడైనా కానీ ఈ గత 50 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఫిట్మెంట్ తగ్గించిన సందర్భం లేదు, అయ్యార్ కన్నా ఇదే మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వమే ఈ యొక్క 50 సంవత్సరాల్లో ఇంత హీనమైన చీర దిగజారుతుంది। ప్రతి ఒక్కటి మాటకొస్తే సంక్షేమ ప్రభుత్వము మంది ఉద్యోగస్తుల ప్రభుత్వము ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటుంది, కానీ ఏ అంశం తీసుకున్నా కానీ నిన్నేమో ఇస్తామని చెప్పినారు, ఈ రోజేమో కానీ కొంతమంది ఫోటోలు నాడు నేడు మంచి కార్యక్రమం పెట్టినా విపరీతంగా రోజుకి 20 ఫోటోలు అన్ని పెడతా ఉండ్రు, ఏ అంశంలో తీసుకున్నా కానీ ప్రభుత్వానికి ఇప్పుడు మనము ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక అన్ని అందరం కూడా చాలా సమయం ఇచ్చడం, ఇక మీద ఉద్యమాలు జరుగుతాయి, మాకు మెరుగైన పిఆర్సీని ప్రకటిస్తే ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతాం, లేని పక్షంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి దాదాపు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రకటిస్తున్నాం। ఎస్టీ మండల శాఖ తరఫున అధ్యక్షుడిగా ఉన్నాను, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 2 రోజుల క్రితము మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఉద్యోగుల కోసము
మెరుగైన పిఆర్ ఇస్తాము మెరుగైన పిఆర్ ఇస్తాము అనే దాదాపు 3 సంవత్సరాల కాలం నుంచి 3 సంవత్సరాల కాలం నుంచి అశుతోష్ మిశ్రా అనేటువంటి ఒక కమిటీని గత పాలకులు వేసి ఉంటే దాన్ని పొడిగిస్తూ 3 సంవత్సరాల వరకు తీసుకొని వచ్చి ఉన్నారు ఆ రిపోర్టును బహిర్గత పరచకుండా ఉద్యోగ ఉపాధి కార్మిక పెన్షనర్ల తరపున ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వము జయేష్ నాయకత్వము జయేష్ అమరావతి నాయకత్వం వారు ఎన్ని సార్లు బహిర్గతం చేయాలని ప్రకటించినా కూడా వాళ్ళను బెదిరింపులుగా గురిచేస్తూ వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ నిన్న మొన్నటి దినము ఎన్నో సార్లు వాళ్ళకి లోపలికి పిలిపించి వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసి మేము చెప్పిందే వినండి అనే రకంగా వాళ్ళతో మాట్లాడిస్తూ వారికి మేము చెప్పిందే వినండి మేము ఇచ్చేదే తీసుకోండి అనే రకంగా బెదిరింపులకు గురిచేసి వారితో 23% పిఆర్సి ఫిట్మెంట్ని ఇస్తున్నాము దీనికి మీరు అంగీకరించండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే రకంగా చెప్పడము చాలా దారుణమైనటువంటి విషయము ప్రభు పాలకులు చెప్తూ ఉన్నారు ఆర్థిక శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు ఎటు ఏ రకంగా కూడా ఆర్థికంగా మన ప్రభుత్వాలు ఇబ్బంది పడలేదు అన్ని రకాలుగా మనకు కోవిడ్ పరంగా అంతో ఇంతో ఇబ్బందులు ఉన్నా కూడా రావాల్సినటువంటి ఆర్థికంగా రావాల్సినటువంటి లాభాలు కూడా అన్నీ జరుగుతున్నాయి అన్ని రకాలుగా మనకు ఈ ట్యాక్స్ రూపంలో వస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు కానీ ప్రభుత్వం వాళ్ళు మన ముఖ్యమంత్రి వేరులు అనుకున్న దానికంటే ఎన్నో రకాలుగైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఇస్తూ ఉన్నారు మేము కూడా ప్రజలమే కదా ప్రజల యొక్క భాగమే కదా మాకు రావాల్సినటువంటి 5 సంవత్సరాలకు రావాల్సినటువంటి పిఆర్సీని దాదాపు 10 సంవత్సరాల పాటు ఇప్పటికే 8 సంవత్సరాలు అయింది ఇంకా 2 ఏళ్ళు ఉంటే 10 సంవత్సరాలు అవుతుంది దానిని కూడా కేంద్ర ప్రభుత్వంతో ఈసారి ఒప్పించి కేంద్ర ప్రభుత్వం వారిగా 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ రిపోర్టును తయారు చేస్తున్నాము దానికి కూడా మీరు ఒప్పుదల చేసుకోండి అనే రకంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు 5 సంవత్సరాలకు రావాల్సిన పిఆర్సీని ఇప్పటికే 8 సంవత్సరాలైనా కూడా ఇవ్వకుండా దాదాపు 2.5 సంవత్సరములు కాలయాపన చేసి ఒక్కొక్క ఉద్యోగి దాదాపుగా అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్లలో 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు తన యొక్క ఆర్థికంగా వచ్చేటువంటి ప్రయోజనాలను వదులుకొని అయినా కూడా మాకు ఎంతో కొంత ఈరోజు మెరుగైన పిఆర్సీని ఇవ్వండి అనే రకంగా మేము ప్రాధాయపడాల్సిన అవసరం వచ్చింది అయినా కూడా ఈరోజు ప్రకటించినటువంటి 23% ఫిట్మెంట్ మా జీతాలు ఏమాత్రము పెరగంది కాదు ఉన్నటువంటి 19% ఫిట్మెంట్ 23% ఫిట్మెంట్ 23 తర్వాత 25% ఫిట్మెంట్ ఇస్తే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది తర్వాత 27% ఫిట్మెంట్ ఇస్తే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది 19 ఇచ్చినా ఒకటే 23% ఫిట్మెంట్ ఇచ్చినా ఒకటే మమ్మల్ని 23% ఐఆర్ ఇచ్చి ఎక్కడ 27% ఐఆర్ ఇచ్చి దాని నుంచి 4% తగ్గించుకొని 23% తీసుకొని వచ్చినారు దానిలో భాగంగా ఈరోజు హెచ్ఆర్ఏ రేట్లను కూడా సిఎస్ కమిటీ అనేటువంటి వాళ్ళము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కొత్త పిఆర్సీ సాధించుకునేంత వరకు మేము విశ్రమించబోమని చెప్తున్నాం సార్ ప్రభుత్వం సందించకపోతే భవిష్యత్ కార్యాచరణ అని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మాత్రం తీవ్రంగా చేస్తాము ఈ పిఆర్సీ మాకు ఎటువంటి ఆమోదం కానే కాదు రీజనల్ కన్వీనర్ను ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి 23% ఫిట్మెంట్కు వ్యతిరేకంగా ఈ పూర్మవిల్ల రీజన్ ఆధ్వర్యంలో దాదాపు 250 మందితో నిరసన ర్యాలీని కూడా చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ప్రభుత్వము 27% ఐఆర్ ప్రకటించింది గత చరిత్రలో చూసుకుంటే ఎప్పుడైనా పిఆర్సీ ఫిట్మెంట్ అనేది ఐఆర్ కంటే ఎక్కువ ఉంటుంది ఈ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీ ఇచ్చినటువంటి ప్రభుత్వము ఇదేనని మేమంతా ఘంటాపథంగా ఈ పిఆర్సీ మాకొద్దు ప్రస్తుతము ధరలకు అనుకున్నటువంటి మెరుగైన పిఆర్సీని ప్రభుత్వము ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అప్పుడు గత ప్రభుత్వము 2 డిగ్రీలు పెండింగ్లో ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎలా బతుకుతారు అని ప్రశ్నించినటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 8 డిగ్రీలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా బతుకుతారని కొంచెమన్నా ఆలోచన లేకుండా 8 డిగ్రీలు పెండింగ్లో పెట్టడము చాలా దారుణమైనటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా
ప్రభుత్వం కొన్ని లక్షలు ఖర్చు చేసి ఈ బీఆర్సీ పైన అస్తోస్ మిశ్రతో ఒక సమితి వేయడం జరిగింది. దాదాపు అది కొన్ని లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో తమ వినతులను స్వీకరించి ఒక నివేదికను తయారు చేస్తే ఆ నివేదికను బహిర్గత పరచకుండా ఆ నివేదిక పైన సిఎస్ తో ఒక కమిటీ వేసి పూర్తి మంత్రంగా మేము 27% ఫిట్మెంట్ ఇస్తామని జబ్బలు సరుచుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి త్వరలో దీనికి చర్మగీతం పాడేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు సిఎస్ కమిటీ ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ కూడి మీ ఆధ్వర్యంలో దహన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా తెలియవచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని ఒక హామీని ఇవ్వడం జరిగింది. కానీ వారం అంటే ఎన్ని రోజులు? నెల, రెండు నెలల, రెండు సంవత్సరాల, మూడు సంవత్సరాల? ఈ విధంగా సిపిఎస్ పైన ఇచ్చినటువంటి కమిటీల పైన కమిటీలు వేస్తూ సిపిఎస్ ను రద్దు చేయకుండా 184,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలను చాలా ఇబ్బంది. ప్రభుత్వం రాకముందు జగన్ గారు ఆయన పాదయాత్రలో అనేక రకాలుగా ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చున్నారు. ఆ క్రమంలో సిపిఎస్ రద్దును వారంలో పూర్తి చేస్తామని మా వాళ్లకు ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇచ్చారు. ఆ సిపిఎస్ రద్దు గురించి 2 సంవత్సరాల 8 మాసాలు అయినప్పటికీ ఇప్పటికీ దాని పూసే లేదు. నిన్న బీఆర్సీ కమిటీ అంశంలో ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టినప్పుడు జూన్ మాసం చివరికి దీనిపైన ఒక క్లారిటీ తీసుకుంటాను, ఒక ఏదో ఒక స్టెప్ తీసుకుంటాను, ఒక నిర్ణయం తీసుకుంటాము అన్నారు. నిర్ణయము అనేది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, పాదయాత్ర చేసుకున్నప్పుడే, పాదయాత్ర చేసేటప్పుడే వారం రోజుల్లో దీన్ని రద్దు చేస్తామని ఆ రోజే మీరు పూర్తి హామీ మాకు ఇచ్చున్నారు, దాన్ని అమలుపరచలేదు. అలాగే ఆ రోజున కేవలం 2 డిఏలు మాత్రమే మాకు మిగిలి ఉంటే, 2 డిఏలు ఇవ్వకుండా గత ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంటే ఆ 2 డిఏలు మీరు అడగవద్దు. నేను వచ్చిన వెంటనే మీకు ఎలాంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు సకాలంలో మీకు డిఏలు పూర్తి చేస్తాను, ఇస్తానని చెప్పి మాట ఇచ్చినారు. కానీ వచ్చిన తర్వాత 7 డిఏలు నిలబెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా? గత చరిత్రలో అంటే ఎప్పుడు లేదు ఈ ప్రభుత్వంలో ఉంది. మరి అలాగే బీఆర్సీ రిపోర్టు బీఆర్సీ కమిటీ వేస్తారు. ఆ బీఆర్సీ కమిటీ వేశారు అశుతోష్ మిశ్రా గారి అధ్యక్షతన. వారి యొక్క అధ్యయనం పూర్తి చేసి వాళ్ళు ఎన్నో అధ్యయనాలు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా బీఆర్సీ రిపోర్టు రూపొందించారు. ఆ రిపోర్టును ఏమాత్రము సంఘ నాయకులకు కానీ సంఘాలకు కానీ బహిర్గతపరచకుండా కేవలం మీరు ఒక సిఎస్ కమిటీని, చీఫ్ సెక్రటరీ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ పైన అశుతోష్ మిశ్రా గారు ఇచ్చినటువంటి రిపోర్టును ఈ కమిటీ పరిశీలన చేసి ఈ సిఎస్ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్టును మాత్రమే యథాతథంగా అమలుపరిచేదానికి చూస్తున్నారు. ఇది ఎప్పుడైనా చరిత్రలో ప్రభుత్వాలు ఎప్పుడైనా ఈ విధంగా చేసినటువంటి విధానం ఉందా అని మేము ఉద్యోగస్తులను ప్రశ్నిస్తున్నాం. మరి అలాగే మీరు గతంలో ఇచ్చినట్టుగా IR చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 20% మీకు సమ్మతం కాలేదు కదా, నేను 27% ఇస్తాను అని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. కానీ ఈ బీఆర్సీ కార్డుకి వచ్చేసరికి ఎప్పుడు కూడా గతంలో IR కంటే ఎప్పుడైనా మించే మనకు ఫిట్మెంట్ ఇస్తూ ఉన్నారు, కానీ IR కంటే తగ్గించి ఫిట్మెంట్ ఇచ్చిన సందర్భము ఎప్పుడూ లేదు. ఈ విధంగా గత ప్రభుత్వాలు 23% IR ఇచ్చినప్పుడు కూడా 43% బీఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తులను ఆదుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. 27% IR ఇచ్చినప్పుడు 39% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగస్తులను ఫ్రెండ్లీగా చూసుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ప్రభుత్వము ఫ్రెండ్లీ ప్రభుత్వము, ఉద్యోగస్తుల ప్రభుత్వము అని చెప్పి ఉద్యోగస్తులకు తీవ్ర ఆవేదనను మిగులుస్తున్నటువంటి ప్రభుత్వం పైన మేము చాలా అసంతృప్తిగా ఉన్నాము. మరి ఇప్పుడు